నీవు స్వేచ్ఛగా జీవించగలిగి ఉండి కూడా దీర్ఘకాల కాడులను విరగ్గొట్టుట ఈరోజు వర్తమానం. ఓకే, దీర్ఘకాల కాడులను విరగ్గొట్టుట. హౌ టు బ్రేక్ యోక్స్. యోక్ అంటే ఏంటో తెలుసా? ఆవులకి గేదెలకి కాడులు వేస్తా తెలుసా ఎవరికైనా? కాడి వేస్తే ఇలా ఉంటుంది అనమాట, అంతే. అది ఎప్పుడు బంధించి ఉంటుంది, స్వేచ్ఛగా నీవు జీవించలేవు. దాన్ని ఏమంటారు? కాడి. అందుకే ఎద్దుల్ని, రెండు ఎద్దుల్ని పెట్టి దున్నుతున్నప్పుడు నాగలికి ఏం వేస్తారు? కాడి. దాన్ని యోక్ అంటారు అనమాట, యోక్, కాడి. ఎంతమందికి దీర్ఘకాల కాడులను విరగొట్టాలనుకుంటున్నారు ఈరోజు? ఓకే, బ్రేకింగ్ లాంగ్ టర్మ్ యోక్స్. ఉదాహరణకి షుగర్ వ్యాధి. ఏ వ్యాధి? షుగర్. బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఇవి ఎంతకాలం ఉంటాయి? ఇవి ఎంతకాలం ఉంటాయి? ఆర్థిక సమస్యలు. ఎంతమంది మీ తల్లిదండ్రులు చాలీ చాలని జీతంలో ఉండడం చూశారు? ఆల్మోస్ట్ సరే సరిపడను. ఓకే, దట్ యు గివ్ అండ్ గివ్. ఎంతమంది సొంత ఇల్లు కొనుక్కుందాము అని కొనుక్కోలేకపోయారు? ఓకే, చాలా ముఖ్యం. ఇవన్నీ దీర్ఘకాల కాడులు. ఎందుకని కాడి అంటున్నాను? కాడి అంటే ఏంటి? నీవు స్వేచ్ఛగా జీవించగలిగి ఉండి కూడా జీవించలేని పరిస్థితి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే ఏంటి? ఇప్పుడు మిగిలిన టైంలో వదిలేచ్చు కదా, ఆవుని పనిచేతే పనిచేయించాడు, ఆ వాడు వదలడు. అంటే ఉదాహరణకి మన దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఇది నా స్వాస్థ్యం అని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ. కానీ మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే తక్కువే పొందుకుంటున్నాం. దాన్ని ఏమంటారు? కాడి. అంటే ఇటువంటి సామర్థ్యము కలిగి ఉండి కూడా పొందుకోలేని పరిస్థితి, దాన్ని ఏమంటారు? కాడి. A yoke is what you can enjoy, but you are not. నీకు పెళ్ళి అవ్వాలి ఈ సమయానికి, అవలే. ఈ టైం కల్లా నీకు ఉద్యోగం రావాలా? రాలే. ఈ టైం కల్లా నీకు పిల్లలు పుట్టాలా? పుట్టలే. ఈ టైం కల్లా నీకు ఆశీర్వాదాలు రావాలా? జరగట్లేదు. అని దీస్ ఆర్ కాల్డ్ యోక్స్. ఎలాగ విరగొడతారు కాడి? హౌ టు బ్రేక్ ఏ యోక్. ఎంతమంది తెలుసుకోవాలనుంది దీర్ఘకాల కాడి? ఓకే, దీర్ఘకాల కాడులను. ఆస్తమా పుట్టుకుతూ ఉంది, ఎలర్జీ పుట్టుకుతూ ఉంది, దుమ్ము పడదు, చలి పడదు, ఎండ పడదు, కొన్ని కొన్ని ఆహారాలు పడవు, కొన్ని కొన్ని బట్టలు పడవు. ఓకే, కాడులు అంటే ఉండగల స్వాతంత్రము పొందుకోవాల్సింది, ఉండి కూడా పొందుకోలేని పరిస్థితి. లెట్ అస్ సీ దట్. ఒక కాడి విరగాలి అంటే ఎలాగా? ఒక కాడి దేవుని వాక్యము ఏదైనా మన జీవితంలో నెరవేరాలి అంటే మొదటగా అద్భుతాలు నమ్మాలా? ఏమి నమ్మాలా? అద్భుతాలు అనండి. ఎస్, ఎ మిరకల్. అద్భుతాలు నమ్మడం అనేటువంటిది కాడి విరగడానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యం. ఒక అద్భుతము చేయలేక, ఒక అద్భుతం మీద విశ్వాసము లేకపోతే నీవు ప్రార్థించలేవు, ప్రార్థించినా పొందుకోలేవు. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తాను ఇది, ఒకసారి అపొస్తలుల కార్యాలు తీయండి. అపొస్తలుల కార్యములు 12 మొదటి నుంచి చదవండి. ఇది జస్ట్ ఉదాహరణ, మీకు తెలుస్తుంది అద్భుతాలు నమ్మకపోతే మన ప్రార్థనా జీవితం ఎలాగుంటుందో అని. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఇక్కడ కత్తి తీసుకొని ఒకడిని ఏం చేశారంట? సంఘములో అతని సహోదరుడిని, అపోస్తలుడైన ఒకడిని హేరోదు చంపేశాడు. అయిపోయింది, కిల్. రైట్, చదవండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి
పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యుద్ధకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. పేతురు చెరసాల్లో ఉంచబడిన అంటే పస్కా పండుగ వచ్చినప్పుడు చంపుదాము, పండుగ అప్పుడు ఎక్కువ మంది వస్తారు, అప్పుడు నాకు మంచి పేరు వస్తుంది, యూదులకు ఇష్టం, అందుకని ఏం చేస్తాడు, ఆ రోజు చంపుదామని మరి పేతురుని కూడా జైల్లో పెడతాడు, ఆ రోజు చంపుదామని. చదవండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. రైట్, చదవండి. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొను అనెను. అతడు ఆలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. పేతురైన చెరసాల్లో ఉండి విడుదల కొరకు ఊహించుకుంటున్నాడా, చావు ఊహించుకుంటున్నాడా? పేతురు చావు ఊహించుకుంటున్నాడు. అందుకని దూత వచ్చి అతన్ని విడిపిస్తే నిజమనుకుంటున్నాడా, కలనుకుంటున్నాడు? అంటే దేవుడు పేతుర్ని విడిపిస్తాడనే విశ్వాసము పేతురుకు ఉందా? ఎందుకు లేదు? ఎందుకంటే తనకంట ముందు ఉండే వ్యక్తి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇదే నేను నమ్మిన దేవుడు అతన్ని కాపాడలేదు గనక నన్ను కూడా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? విశ్వాసమే విడిపించే దేవుడే, ప్రార్థన ఆలకించే దేవుడే, కానీ ఇంతకు ముందు వాడి విషయంలో జరగలేదు గనక నా విషయంలో కూడా జరగదు. అందుకే ఏమని ప్రార్థిస్తారంటే, ప్రభు మేము ప్రార్థిస్తున్నాం కానీ జరిగేది నీ చిత్తం, చంపన్న చంపే పోకుండా బాబు చేయి, స్వస్థపరిచి స్వస్థపోయి ఇవ్వకపో నీ ఇష్టం. అంటే పేతురికి సపోజ్ ముందు ఉండే వ్యక్తి సంసోన్లాగా జైలుని విడిపించుకొని బయటకు వచ్చేసాడు, ఎలా వచ్చింది నీకు శక్తి అంటే, చిన్న ప్రేయర్ చేశాను అంతే, దూత వచ్చి ఇలా తీల్చేసేది బయటకు వచ్చేసాను అంటాడు. అయితే ఈసారి పేతురు ఏం చేస్తాడు? విడిపించి దూత కోసం వెయిట్ చేస్తాడు. అవునా కదా? ఈసారి ప్రార్థన చేసినప్పుడు పేతురికి ఏ విశ్వాసం ఉంటుంది? నేను కూడా చిన్న ప్రేయర్ చేస్తే దూత వచ్చి ఈ యొక్క చెరసాల ఓసలను తీసేసి నన్ను వెళ్ళిపోమంటుంది. అంతమందికి అర్థమైంది ఇది? అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక విశ్వాసి యొక్క విజయము చాలా ముఖ్యమైనది. ఒక విశ్వాసికి జరిగిన స్వస్థత చాలా ముఖ్యమైనది. ఒక విశ్వాసి ఓటమి చాలా దారుణమైనది. నీ ఓటమి వల్ల ఒక తరము అవిశ్వాసంలో ఉండొచ్చు. దేవుని వాక్యం ఒకళ్ళు నెరవేరింది అనుకోండి, నీ ద్వారా ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడచ్చు, ఎందుకంటే విశ్వాసం పెరుగుతుంది. అయితే ఇక్కడ పేతురు అంతటి గొప్పవాడు అగండి, ఇప్పుడు పేతురు చేతిలో తాళపు చెవులు ఉన్నాయా లేదా? ఎందుకు? దేవుడు ఎప్పుడో 3 సంవత్సరాలకు ట్రైనింగ్ ముందే ఒక మాట అంటాడు, నేను ఎవరిని అంటాడు. అప్పుడు పేతురు చెప్తాడు, ఇదిగో పేతురు నీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను, నీవు దేన్ని బంధిస్తావో అది బంధింపబడును, నీవు దేన్ని విడిపిస్తావో అది విడిపింపబడును. కానీ పేతురు ఎందుకు వాడటం లేదు? అవి భయము అనండి, భయం, ఫియర్, సస్పెన్స్, ఫెయిత్. వారు ప్రార్థించగా రోగులు పోతాయి, కానీ డాక్టర్ రిపోర్ట్ ప్రకారం ఇది బతకడు, ఈ రోగం పోదు. అయ్యా నీకు విశ్వాసం ఉన్నా నువ్వు ప్రార్థించలేవు, నువ్వు అనుభవిస్తూ ఉంటావు, వాడికి ఉండే కాడి నీకు పడిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు లోతుగా వెళ్తున్నా, ఐఎమ్ టచింగ్ యువర్ కోర్ ఏరియాస్. ఈరోజు వాక్యం తర్వాత
నీ తాత ముత్తాతల నుంచి ఏ కాడిలైతే విరగొట్టలేదో ఈరోజు ఈ వాక్యం వింటున్న తరం విరగొడతారు ఈరోజు. యువర్ రెడీ? యూ వాంట్ టు బ్రేక్ సమ్ యోక్స్? గెట్ రెడీ, గెట్ రెడీ. అందుకే లెట్ వర్డ్ బి యువర్ స్టాండర్డ్, నాట్ సంథింగ్ ఎల్స్. అరే తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి, నీవేమనాలా? ఈ జైలు విరగొట్టబడే బయటకు వచ్చింది కాకంటే పర్లోకం తీసుకొస్తే తీసుకోరాదా? తీసుకొస్తా. కానీ వాడుతున్నాడా? వాడలే. ప్రభువాడు చచ్చిపోతున్నాడు, ఆయన అడి చచ్చిపోతున్నాడు, చచ్చిపోతా అయిపోయింది, ఆయన చెప్పిందే అయిపోయింది, పోనీ దేవుని దగ్గర కథసాక్షిగా అయిపోతా, పర్లోకంకి వెళ్ళిపోతా అని మైండ్లో ఉన్నాడు. సరే చదువు. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకుని. అపొస్తలులు 12:10. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను తన ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటిని అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. అంటే అది తీసుకొస్తున్నాడు, బయటకు వస్తున్నప్పుడు అంతా దర్శనం అనుకున్నాడు, నమ్మట్లా. ఒకటే ఉంది, అంటే ఇడిపిస్తున్నప్పుడు కూడా చచ్చిపోయా, అయిపోయా, అయిపోయా. ఎన్ని అంటే పావుగంట నుంచి నడుస్తున్నాడు జైలు బయటికి, పావుగంట నుంచి విడుదల కార్యక్రమంలో కూడా ఏమి నమ్మలేకపోతున్నాడు. ఎందుకు? మనసులో ఏముంది? చచ్చిపోయా, చచ్చిపోయా, చచ్చిపోయా. చూడండి, కారు బ్రేక్ వేయాలంటే టైం పట్టింది, బ్రేక్ వేస్తే అమ్మది చేస్తాం. ఎందుకు? తిరుగుతూ గర్ర అడుతుంది, అలాగా నెగిటివ్ పోతా 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 పోతాం, సడన్గా బతుకుతామంటే అది తట్టుకోలేడు, టైం పట్టింది. ఓకే, దరిద్రంలో ఉండి సడన్గా నిదానం అంటే అది తట్టుకోలేడు, రోగంలో ఉండి స్వస్థత అంటే తట్టుకోలేవు నువ్వు. ఈ మనసు ఎంతమందికి అర్థమవుతుంది? యా, దీస్ ఆర్ ద థింగ్స్ సడన్ చేంజ్ బికాస్ ఆఫ్ ద అబ్యూస్ ద స్టఫ్ ద డార్క్నెస్. నీ వెళ్తున్న గడ్డు పరిస్థితిని మారాలంటే కొంత సమయం దేవుడు తీసుకుంటాడు. ఇక్కడ పేతురు ఇప్పుడు దూత వచ్చింది అనమాట, దూత చూస్తున్నాడు కళ. అంటే అతని మనసులో ఏం కనబడుతుంది? శిరశ్చాదన. ఏం కనబడుతుంది? శిరశ్చాదన. సో బయటకు వచ్చి చూసుకున్నాడు అనమాట, దేవుడు ఇప్పుడు విడిపించాడు అని. చదవం. ఇప్పుడు దీని తర్వాత ఎవరినైనా జైలు వేశారనుకోండి, వాడేమనుకుంటాడు? వేసుకోండి, నేను చిన్న ప్రార్థన చేస్తా, బయటకు వచ్చేస్తా. హల్లెలూయా. యు సీ దట్? కమ్ ఆన్ రీ. ఈరోజు నుంచి నీ కాడి విరిగిపోవట ద్వారా ప్రపంచంలో అనేక మంది కాడులు విరిగిపోవును గాక. అందుకే అంటాడు దేవుడు శిష్యులను, ఈ అధికారం ఇచ్చి, ఈ కాడి విరగొట్టే అభిషేకం మీకు ఇచ్చి, మీరు భూలోకమునకు వెళ్ళి అనేక మంది నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఎందుకు? నాది కాడి విరగొట్టే అభిషేకం అంటున్నాడు. హల్లెలూయా. బ్రేకింగ్ ద యోక్స్. తన చేతిలో తాళపు చెవులు ఉండి కూడా వాడుకోలేని పరిస్థితి. అందుకనే ఏదన్నా చూసి ఇది జరగదు, ఇది ఇంతే అనక, నీ తాళపు చెవు వేరు, నీ సామర్థ్యము వేరు, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. సో అందుకే అద్భుతము అనండి. సో మిరకులస్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రేయర్. అద్భుతాలు నమ్మడం అనేది ప్రార్థనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ మిరకల్స్, ప్రేయర్ ఈజ్ నాట్ దట్ పవర్ఫుల్. ప్రార్థనకు బాగానే ఉంటుంది, కానీ నీ ప్రార్థన శక్తివంతమైంది ఉండాలంటే నీవు అద్భుతాలను నమ్మేవాడే వై ఉండాల. చదువు కార్యములు 12:12. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ అనేకులు కూడి ఏం చేస్తారంట? ఎవరి కొరకు? ఏమని చేస్తున్నారు? నాయన ఇంతకు ముందు చచ్చిపోయాడు, ఈయన సావకుండా కాపాడినాయన, కాపాడినాయన, కాపాడినాయన అని ప్రేయర్ చేస్తున్నారు. సరే చూద్దాం ఏం జరిగిందో. అతడు తలవాకిడి తలుపు తట్టుచుండగా రోతే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అక్కడ అందరూ ప్రేయర్ చేస్తున్నారు. ఈ సహోదరు వచ్చింది, వచ్చి అన్నాడు, అమ్మా తలుపు తీయండి, గుర్తుపట్టింది, గుర్తుపట్టి, అయ్యా వచ్చేసాడు పేతురు బావాయ్ అని పరిగెత్తుకెళ్ళి లోపలికి అందరిని పిలవడానికి.
ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు. అందుకు వారు నీవు పిచ్చిదానివే అనిరి, అయితే తాను చెప్పినదే నిజమని. అందుకు ఆమె ఏమన్నారంట అంటే, నీ ప్రార్థనకు జవాబు దొరకడం పిచ్చితనమా? అంటే నీ ప్రార్థన ఫలించింది అని చెప్పేవాడు పిచ్చోడా? ప్రస్తుతం జరుగుతుంది ఇదే. అద్భుతాలు లేవు, అయ్యలే వీళ్ళు అంటే ఇంక ఈ లెక్కన నీ ప్రార్థనకి జవాబు ఎలాగొస్తుంది అంటే, చాలామంది ప్రార్థనను విశ్వాసంతో చేస్తున్నారా అవిశ్వాసంతో చేస్తున్నారా? అవిశ్వాసం. అంటే ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్? విశ్వాసులే, కానీ వారు చేసే ఈ ప్రార్థనలో ఎక్కువ విశ్వాసం ఉందా అవిశ్వాసం ఉందా? అవిశ్వాసం. విశ్వాసం కూడా ఉంది, విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తారు. రెండు ఉంటాయి పక్కన చెప్పు, నీలో రెండు ఉంటాయి అన్నాడు. అది ఉంది, ఇది ఉంది, రెండు ఉన్నాయి. దీనికోసం ప్రేయర్ చేయాలి నువ్వు. ఓకే, యు గాట్ టు ఎనీవే యు సీ నా, అది ఉంది ఇది ఉంది, యునో హీ హ్యాస్ బోత్, యు నీడ్ టు నౌ నో అండ్ అండర్స్టాండ్. రైట్, లెట్ అస్ సీ. అందుకు వారు నీవేమన్నారంట? పిచ్చిదాన్ని అన్నారంట. ఈ రోజు వాక్యం తర్వాత నీ అవిశ్వాసం పోయి విశ్వాసమే మిగులుతుంది. అయ్యా కమౌరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. వారు అతన్ని దూత అంటే, పాతకాలంలో ఏమనివారు అంటే, చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఆ మనిషి వచ్చి వాళ్ళ బంధువులతో వాళ్ళతో మాట్లాడతాడండి. సపోజ్ ఇప్పుడు నీ పేరు లలిత అనుకో, మీ అమ్మ చనిపోయింది అనుకో, మీ అమ్మ వచ్చి మళ్ళీ మాట్లాడమాట, లలిత నువ్వేమో అమ్మా అమ్మా అంటావు అనమాట. యూ సీ దట్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలాగా. ఓకే, దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, ఇన్ని నేను చూసా అనుభవం, చాలామంది చెప్పారు కానీ ఫస్ట్ నమ్మలే, తర్వాత అనుకున్నాను బైబిల్ ఇలాగ ఉంటాయి. ఓకే, కొన్ని కొన్ని దయ్యాలు మాట్లాడవచ్చు, కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కసారి కొన్ని గంటలు తిరుగుతాయేమో ఇలాగా, కొన్ని గంటల మటుకు ఇక్కడ ఉంటాయి వెళ్ళిపోయే ముందు, అప్పుడు ఏదైనా మాట్లాడొచ్చేమో, ఆ మాట తన ఆత్మీయులకి వినపడడానికి దేవుడు స్పెషల్ పర్మిషన్ ఇస్తాడేమో, వీ డోంట్ నో. ఓకే, సో ఆల్ దిస్ థింగ్స్. అందుకు వారిని పిచ్చిదానివి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత, అతని ఆత్మ, అతని ఆత్మ వచ్చిందేమో అనుకున్నారనమాట. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత కొంతకాలం పాటు తిరుగుతాయి, అంటే జైల్లో పేతుర్ని వేసేశారు, ఆత్మ వచ్చేసింది అనుకున్నారనమాట. చదవండి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. పేతురు ఇంకను తట్టుచుందున అతన్ని చూసి ఏం చేశారంట? మరి ఎందుకు ప్రార్థించా విడిపించమని? నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు వస్తే భయపడిపోతారు జనాలు. ప్రార్థనకు జవాబు వస్తే ఏమైపోయారంట అంటే, వీళ్ళు చేసే ప్రార్థన విశ్వాసముతో కూడిందా అవిశ్వాసముతో? అవిశ్వాసం. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థించే ముందు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఎలా నమ్మాలా? ఎలా నమ్మాలా? ప్రార్థించే ముందు పొంది ఉన్నామని ఎలా నమ్ముతారు? అరే నా ముందు చచ్చిపోయాడండి, ఆయనకి ఉంది బీపీ, ఆయనకి షుగర్ ఉంది, ఆయనకి థైరాయిడ్, ఆయన హార్ట్ అటాక్, ఆయనకి ఈ జబ్బు, అందరూ చచ్చిపోయారు దీంతో. మరి ఇప్పుడు నేను మామూలు విశ్వాసిని, నేను చేయొచ్చా ప్రార్థన చేయకూడదా స్వస్థత కోసము? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే అక్కడ సేవకుడు చనిపోయాడు అనేది కాదు, వాక్యము నిజమా కాదా? వాక్యం ఎలా నిజమవుతుంది? నువ్వు వాక్యానికి రుజువు. అందుకే నీ విజయము చాలా ప్రాముఖ్యమైనది వాక్యానికి. అందులో చెప్పండి, వాక్యానికి నా విజయము చాలా ప్రాముఖ్యమైనది. Yes, you are the representative of the word. అందుకే ఈరోజు దీర్ఘకాల కాడులన్నీ విరిగిపోయి నీ విశ్వాసం పెరుగునుగాక. ఐ టెల్ యూ, ఎలా విరుగుతాయి ఇంకా చెప్పలేదు, అంతా నీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను అనమాట, మీకంతా జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఈరోజు పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి, ఒకవేళ పేతురు రాకపోతే అలా ప్రార్థన చేసుకుంటూ ఉండరు. ఇప్పుడు దాకా పోయేదాకా, పోయిన తర్వాత ఏం చేద్దరు? దేవుడి చిత్తం తీసుకెళ్ళిపోయాడు, ఏ మ్యాన్ అని ఎవరి పనులు చేసుకుంటారు. ఎంతమందికి అర్థమైంది? యు సీ దాట్. అలాగని ప్రార్థన వ్యర్థమా? కాదు. ఉపవాస ప్రార్థన వ్యర్థమా? కాదు. ఏమని ఉంది అక్కడ? విశ్వాసము గల ప్రార్థన రోగిణి. అంటే విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు, అవిశ్వాసంతో కూడా
ప్రార్థన చేయొచ్చు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? యూ కెన్ ప్రే ఎ ప్రేయర్ ఆఫ్ అన్బిలీఫ్, యూ కెన్ ఆల్సో ప్రే ఎ ప్రేయర్ ఆఫ్ ఫియర్. ఒక్కొక్కసారి భయంతో ప్రార్థన చేస్తాం, ఆయన కప్పుడు చచ్చిపోతాడు, నాకు తెలుసు చచ్చిపోతాడని తెలుసా, మరి ప్రేయర్ చేసాం. ఈరోజు నుంచి మీ అవిశ్వాసము గల ప్రార్థన, భయముతో కూడిన ప్రార్థన విశ్వాసము గల ప్రార్థనగా మారిపోను గాక. ఓకే, నా చదవమ్మా. విభ్రాంతి నొందిరి అంట. అతడు ఊరుకుండుడని వారికి చేసైక చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగు తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియచేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. చాలు, ఈ ఒక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చాను, ఇంతకుముందు చెప్పిందే ఈ వాక్యం, ఈ సంఘటన చెప్పిందే. అంటే ఈ లెక్కన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనకి. పక్కన చెప్పండి, నీ ప్రార్థనకు విశ్వాసం ప్రాముఖ్యమైనది అని చెప్పండి. ఎస్. వారు విన్న వాక్యము ఎందుకు లాభపడలేదంట చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం. హెబ్రూలు 4:2 చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు అన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే వాక్యముకు ఏం కలపలేదంట? విశ్వాసం కలపలేదంట. అందరూ విశ్వాసం అనండి. అదేంటది, వాక్యానికి విశ్వాసం కలపకపోవడం ఏంటి? ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఒకసారి ఆ వచనం చూపించమ్మా. ఫర్ అన్ టు అస్ ద గాస్పల్ వాస్ ద గాస్పల్ ప్రీచ్డ్ యాజ్ వెల్ యాజ్ అన్ టు దెమ్, బట్ ద వర్డ్ ప్రీచ్డ్ డిడ్ నాట్ ప్రాఫిట్ దెమ్, నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్. మిక్స్ విత్ ఫెయిత్, నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్. అంటే వాక్యానికి ఏం కలపాలంట? విశ్వాసం. పక్కనతో చెప్పండి, వాక్యానికి విశ్వాసం ఎలా కలుపుతావు అనండి, అనండి ఒకసారి. హౌ కెన్ యూ మేక్స్ ఫెయిత్ విత్ వర్డ్? ఎంతమందికి మీ వాక్యానికి విశ్వాసం కలపాలని ఉంది? యా, అంటే విశ్వాసము లేని వాక్యం కూడా బోధించవచ్చు. వా, విశ్వాసము కలగని వాక్యం బోధించవచ్చు. విశ్వాసము ద్వారా నీవు పొందుకోకుండా ప్రార్థన జవాబులు పొందుకోకుండా ప్రార్థించవచ్చు. ఏం చేస్తున్నావు గంటల గంటలు? ప్రార్థన. నమస్కారం చేసుకో. హౌ ఇస్ దిస్ పాసిబుల్? నువ్వు వాక్యం వింటూ విశ్వాసం రాకపోవడము, ప్రార్థన చేస్తూ విశ్వాసం రాకపోవడము, ఇక కాడులు ఎలా విరుగుతాయి? హౌ విల్ యువర్ యోక్స్ బి బ్రోకెన్? ఇక వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వత ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వానికి నిష్ప్రయోజనమైన. వాక్యానికి విశ్వాసం కలపడం ఏంటి? ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ టు బ్రేక్ యోక్స్. నేను ఎలా కొన్ని కాళ్ళు విరగొట్టుకున్నానో, ఓకే, ముందు బైబిల్లో చెప్తాను, తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను. రైట్, లెట్ మీ సీ దిస్. కొంచెం సీరియస్గా వెళ్దాం. దేవుడు అబ్రహాము కాడి ఎలాగ విరగొట్టాడు? అబ్రహాము అవిశ్వాసి, అబ్రహాము విగ్రహారాధికుడు. దేవుడు డైరెక్ట్గా అబ్రహాముతో మాట్లాడుట ద్వారా అబ్రహాము కాడి విరిగిపోయింది. ఎప్పుడైతే వాక్యానుసారముగా నీవేదైనా ఒక పని చేస్తావో నీ కాడి విరుగుతుంది, నీ విశ్వాసం పెరుగుతుంది. రెండు రకాల వాక్యాలు ఉన్నాయి. ఒకటి బైబిల్లో చదివే వాక్యము, మేము బోధించే వాక్యము, ఇంకొకటి ఆ వాక్యము ద్వారా విశ్వాసం పుట్టి అది జీవమైందనుకోండి, అది దేవుడు నీతో మాట్లాడినట్టు. వా, ఇప్పుడు నేను బోధిస్తున్నాను ఈ వాక్యము, ఇది నీ ఆత్మలోకి తగిలి ఇది నా జీవితంలో నెరవేరుతుంది, ఇది నిజము అని నీకు ఎప్పుడైతే ఒకలాంటి విశ్వాసం కలిగి ఉంటుందో నీవి వాక్యానికి ఏం కలిపినట్టు? విశ్వాసాన్ని కలిపండి. ఎంతమందికి అర్థమైంది ఇది? ఏమందులో ఇలాగ అందరూ చెప్తూ ఉంటారు, ఇలాగ జరిగే జరుగుతుంది, లేకపోతే జరగదు, ఇచ్చేవాడిస్తాడు
లేకపోతే అవడం అంతా దేవుని చిత్తమే కాదు. సరే, ఇప్పుడు నేను బోధించే ఈ మాటను ఎంతమంది నెరవేరాలని కోరుకుంటున్నారు? రైట్, వినే చెవు అనండి. దేవునికి కావాల్సింది ఇదే. ఎందుకు దేవుడు ఈ భూమి మీద ఇన్ని కష్టాలు పెట్టాడు? కావాలని అంటాడు. నేనే కావాలని పెట్టా. ఆయన తెలియదా ఏదైనా తోటలో పక్కన శత్రువును పెట్టకూడదని? లూసిఫర్ అనే వాడిని ఎందుకు దేవుడు ఏదైనా తోటలో ఎందుకు పెట్టాడు? వాడిని బయట పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టాడు? అందులో ఏంటి, మనిషిని చేసినప్పుడు లూసిఫర్ అనేవాడు ఒక పడిపోయిన దూత, పడిపోయిన దూత. దేవుడు ఆ ఇంట్లో ఆ దూత కంటే ఏదైనా తోటలో ఈ దూతను పెట్టి, ఈ దూత కంటే బలమైన వాడిని పెట్టాడా బలహీనమైన వాడిని పెట్టాడా? ఎంతమంది బలహీనమైన వాడిని పెట్టాడంటాడు, ఎంతమంది బలమైన వాడిని పెట్టాడంటారు? కీర్తనలు 8 చదవండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుడు మానవుణ్ణి ఏం చేశాడంట? దేవుని కంటే తక్కువని చేశాడు. కానీ ఎవరికంటే తక్కువగా చేశాడు? ఒక ర్యాంక్ చూద్దాం. హెబ్రూలు రెండు ఎక్కడి నుంచి చూద్దామంటే అమ్మా, 9 నుంచి చదువు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన. మనిషిని దూత కంటే ఎక్కువగా చేశాడు, తక్కువగా చేశాడా? తక్కువ చేశాడు. అంటే ఇప్పుడు ఏదైనా తోటలో పెట్టిన లూసిఫర్ కంటే ఆదాము తక్కువగా ఉన్నాడా ఎక్కువగా ఉన్నాడా చెప్పండి? తక్కువగా ఉన్నాడు. తక్కువగా ఉండబట్టి ఏం చేశాడు? మోసం చేశాడు. సరే, ఇప్పుడు పరలోకంలో ఈ లూసిఫర్ కూడా ఉన్నాడు, అక్కడి నుంచి పడిపోకముందు అక్కడ కూడా ఉన్నాడు. దేవుణ్ణి మోసం చేశాడా? చేశాడా? చేయలే. మరి మనల్ని ఎందుకు చేశాడు? మనము దేవుని కంటే తక్కువగా చేయబడ్డాం, దూత కంటే తక్కువగా చేయబడ్డాం. అంటే దేవుడు ఏదైనా తోటల్లో పొరపాటున పెట్టాడా? పాలు పొరపాటును పొంగిపోయా? గ్రూప్ ప్రైస్ అప్పుడు పాలు కావాలనే పొంగుతారు. అందరూ అనుకుంటారు, ఏ గ్రూప్ ప్రైస్ పొంగనీరా పొంగనీరా అంటాం. కొన్ని కొన్నిసార్లు పాలు పొంగుతుంటే అయ్యో అనుకుంటాం. ఇప్పుడు ఎవరు పొంగిస్తారా? క్రైస్తవులు కూడా పొంగిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎంతమంది క్రైస్తవులు పొంగించారు చేతులు పైకెత్తండి. పొంగి నా తెలుసు, మీరు ఇంకా పొందిస్తారు. దాన్ని ఏమంటారో తెలుసా? కొత్త నిబంధనలో అడుక్కు తినే పనులు అంటారు. అరే నిజంగా అంటారండి, తీయండి, నేను తిట్టట్లేదు మిమ్మల్ని, నేను నిజంగా మీకు కొన్ని చెప్తాను. నేను అంటే నాకు సమయం లేక వాక్యం వెళ్ళిపోతాను, కానీ పొద్దున్న నుంచి నువ్వు చేసే ప్రతిదానికి నేను బైబిల్లో చెప్పగలను, చాలాసేపు చూపిస్తా. గలతీలు 4 ఎక్కడి నుంచి చూద్దామంటే చూడండి, 9 నుంచి చదవండి. గలతీలు 4:9. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. మరి విశేషము చేత దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అంటే మనం దేవుని తెలుగుడమే కాదు, దేవుడికి కూడా మనం తెలుసంట. ఎందుకంటే నువ్వు రక్షింపబడిన అప్పుడు ఆయన పరలోకమంతా డాన్స్ చేసిందంట. అవునా కదా? ద హోల్ హెవెన్ రిజాయిస్డ్. పక్కన చెప్పు, నిన్ను పరలోకం గుర్తుపడుతుంది అనండి. ఎందుకంటే నువ్వు కొత్తగా జన్మించినప్పుడు ఏం చేసింది పరలోకం అంతా? సంతోషించింది, సంబరాలు జరుపుకున్నారు, 4 సంబరాలు నువ్వు రక్షింపబడినప్పుడు. వెన్ యు యాక్సెప్టెడ్ జీసస్, హెవెన్ వాజ్ సెలబ్రేటింగ్ ఫర్ 1 చూడండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరుగువారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడి వారునై ఉన్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా
మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరునే ఎలా? మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరునే ఎలా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్ళండి, ఒకసారి 9కి వెళ్ళండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమనుందంటే బలహీనమైన నిష్ప్రయోజనమైన అండర్లైన్ చేసుకోండి. అంటే ట్రాన్స్లేటర్కి అండర్లైన్ చేయడం మరీ అంత దారుణంగా ట్రాన్స్లేట్ చేయడం రాలేదేమో. బలహీనమైన నిష్ప్రయోజనమైనవైన మూలపాఠములు వీటిలో ఏమంటాడంటే, ఈ ఆచారాలు ఏమంటున్నాడు, బలహీనమైనవి నిష్ప్రయోజనమైన పనులు అప్పుడు చేశారు, ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటాడు. ఇంగ్లీష్లో ఈ బలహీనమైన నిష్ప్రయోజనమైన వాటి ఇంగ్లీష్లో ఏమంటున్నాడో చూద్దాం. ఇంగ్లీష్లో నేను కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాను, వీళ్ళు కొంచెం డీసెంట్గా చేశారు. నౌ ఆఫ్టర్ దట్ యు హ్యావ్ నోన్ గాడ్ ఆర్ రాదర్ ఆర్ నోన్ ఆఫ్ గాడ్ హౌ టర్న్ యూ అగైన్ టు ద వీక్ అండ్ బెగ్గర్లీ ఎలిమెంట్స్. అంటే ఏం పనులు? అడుక్కు తినే పనులు, అవునా కదా? ట్రాన్స్లేషన్ ఏది కరెక్ట్ ట్రాన్స్లేషన్? బలహీనమైన నిష్ప్రయోజనమైన పనుల అడుక్కు తినే పనులన్న కరెక్ట్ ట్రాన్స్లేషనా చెప్పండి? నేను కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే, మీరు అనుకోవచ్చు నేను ఏదో అసభ్యంగా మాట్లాడానని, కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశాను. బెగ్గర్ అంటే ఎవరు? అడుక్కు తినేవాడు, అవునా కదా? రైట్, ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ పర్ఫెక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ఆచారాలను కనుక పాటిస్తే ఏమంటున్నాడంట చదువు. ఇప్పుడు 10 చదువమ్మా, మళ్ళా నీవు వాటి చుట్టూ తిరుగునేలా చదువు. 10, మీరు దినములను మాసములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచు. ఇంకా అంటే ఇంకా క్రైస్తవులు ఏ పనులు చేస్తున్నారు? అడుక్కు తినే పనులు చేస్తున్నారు. యు ఆర్ డిఫైలింగ్ అండ్ షేమింగ్ హిస్ బ్లడ్. ఆయన రక్తము భూమి మీద ఉండే ప్రతి ఒక్కసారి చూడండి, అపోస్తల కార్యాలకు వెళ్ళండి. హిస్ బ్లడ్ హ్యాస్ మేడ్ వన్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని ఉంటుంది. అపోస్తల కార్యములు 17:26 మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తన వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. ఒకసారి 26 ఇంగ్లీష్లో చూద్దాం. అయితే ఇంగ్లీష్లో చూడండి, అండ్ హ్యాస్ మేడ్ ఆఫ్ వన్ బ్లడ్ ఆల్ నేషన్స్ ఆఫ్ మెన్. అంటే అందరినీ ఒకే చర్మం అంటున్నాడా? ఆయన తెలుసు ఒకే చర్మం కాదు, వేరువేరు చర్మాలు. ఒకే మతం అంటున్నాడా? ఒకే ప్రాంతం అంటున్నాడా? అనట్లే, వేరువేరు ప్రాంతాలు. ఒకే భాష అంటున్నాడా? వేరువేరు భాషలు. కానీ ఏమంటున్నాడు? ఒకే రక్తము. ఇప్పుడు ఆ రక్తము కూడా కళంకం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒక రక్తముతో అందరినీ ఐక్యపరిచాడంట. ఏ రక్తము? యేసయ్య రక్తము. ఇప్పుడు నీవు ప్రాంతీయ భేదము కానీ నీవు చూస్తున్నావు అనుకోండి, హెబ్రూయులకు రండి ఒకసారి, ఇంకొక వచనం చూపిస్తాం మీకు. ఈరోజు కొంతమందికి కొంచెం జ్ఞానము అనండి, కొంచెం జ్ఞానము కావాలా? కొన్ని కొన్ని నిర్ణయాలు జ్ఞానము వల్ల మనం తీసుకోము. వీ డోంట్ టేక్ సమ్ గుడ్ థింగ్స్ బికాస్ ఆఫ్ విజ్డమ్. ఒకసారి హెబ్రూయులకి, ఇక్కడ హెబ్రూయులు అనేది యూదులతో మాట్లాడుతున్నాడు అనమాట. హౌ కెన్ యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ట్రాడింగ్ ద మ్యాన్ అండర్ హిస్ బ్లడ్ అండర్ ద లెగ్? ఓకే, ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి చదువు అమ్మ. 6 ఎక్కడి నుంచి చదువుతాం అంటే 5 నుంచి చదువు. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వాటిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన చాలు. ఇక్కడ ఒకసారి వెళ్ళండి,
ఆరుకి వెళ్ళండి, ఆరు. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారంట. ఎప్పుడైనా సరే ఈ వ్యక్తి నాకొద్దు, నాకు ఈ వ్యక్తే కావాలా, ఈ ప్రాంతం వాళ్ళు. యా వాట్ కెన్ యూ డూ, పౌలు అంతే, యూదుడికి యూదుడు, రోమీయుడికి ప్రకటించాడు. ప్రాంతీయ భేదాలంట. అంటే యేసు ప్రభువారిని సిలువ మరలా మరలా వేస్తున్నారంట కృపను తిరస్కరిస్తే. ఇఫ్ యూ డిఫరెన్షియేట్, చీ నువ్వు నల్లగా ఉన్నావు, చీ నువ్వు అందంగా లేవు, చీ నువ్వు తెల్లగా లేవు, యూనో, వెనెవర్ యూ డిఫరెన్షియేట్, నీ విషయంలో దేవుని కుమారుని మరలా విలువేయచ్చు బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నారంట. యు సీ దట్ నౌ. ఈ రోజు నుంచి ప్రాంతీయ భేదములు లేకుండా ఆయన రక్తములో ఏక స్వభావం కలిగి జీవించును గాక. దిస్ ఈజ్ వాట్ ఈజ్ స్టాపింగ్ పీపుల్ టు బిలీవ్ దేర్ గాడ్. ఆల్రైట్, కమ్ ఆన్, లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ సర్మన్. హెబ్రూలు 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. చూడండి, యేసు రక్తం అంగీకరిస్తే వారు ఎవరంట? నూతన సృష్టి, వారు దేవుని కుమారులు. ఇంకా నువ్వు నార్త్, నువ్వు సౌత్ అని విభతీసి ఇక్కడ చూడండి, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ డేంజర్, యు సీ దట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యువర్ బ్లడ్ ఈజ్ నాట్ ప్యూర్. నీ రక్తం వేస్ట్ అయ్యా, యువర్ బ్లడ్ ఈజ్ వేస్ట్ అంటున్నట్టు. వెరీ వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండకు పత్రంలో గ్రంచబడినో మీకు తోచిన, యూనో దట్స్ డేంజరస్. ఇటువంటి పనులు ఎవరో చేయకుండా ఉండును గాక. దట్స్ రాంగ్ మే, దట్స్ రాంగ్. ఎరిగిన వారు, ఎరగనోళ్ళు ఇంకా ఆయన రక్తాన్ని గణపరుస్తున్నారా, అవమానపరుస్తున్నారా? అవమానపరుస్తున్నారు. పక్కనతో చెప్పు, ఇక దేవుని రక్తాన్ని అవమానపరచుకారని. మీకు తెలుసా, పేతురు చేతికి దేవుడు తాళపు చెవులు ఇచ్చాడు. ఎంతమందికి తెలిసేది? అందరికీ తెలుసు. నీవు దేన్ని బంధిస్తావో దాన్ని బంధించాలా, దేన్ని విడిపిస్తావో విడిపించాలా. దేవుడు ఏం చెప్పాడు చూడండి, విశ్వాసం అనేది దేవుడు ఎప్పుడు ఏం చెప్తే అదే నిజం. నిన్న చెప్పింది కాదు, అందరూ చెప్పండి, విశ్వాసం అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తే అదే నిజం. ఓకే, ఒకప్పుడు దేవుడు ఈ చతుష్పాద జంతువులను తినకూడదు, చేతులు ఇలా ఉంటే గిట్లు ఉండేవి, ఈ కాళ్ళు ఉండే గుర్రాలని పందుల్ని తినకూడదు అని చెప్పాడు పాత నిబంధనలో. అదే దేవుడు పైనుంచి ఈ జంతువులన్నీ పెట్టి, ఈ ఖండింపబడిన ధర్మశాస్త్రము చేత ఖండింపడి జంతువులను పైనుంచి దించి పేతురుని ఏమంటాడు? పేతురు ఒకసారి తీయండి, అపోస్తులు 10:10 తీయండి, 10:10 అందరికీ తెలియాలి ఈరోజు. రైట్, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను, ఇంటి వారు సిద్ధము చేయిచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు అందులో సకల విధములైన, అందరూ అండర్లైన్ చేసుకోండి, సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేనంట. చదవండి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దము అతనికి వినబడింది. ఇంతకుముందు ఏం చెప్పాడు దేవుడు? వీటిలో కొన్ని తినాలా, కొన్ని తినకూడదు. ఎంతమంది అర్థమైంది ఇప్పుడు దాకా? ఇంతకుముందు ఆచారం ఇది, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అన్నింటిని పవిత్ర పరిచేశాను పేతురు, ఏదైనా చంపుకొని తినంటున్నాడు. అంటే దేవుడు మారిపోయాడా? దేవుడు మారలే, కానీ మనకు కావలసిన ఆచారాన్ని మార్చాడు. ఇప్పుడు పాతాచారాన్ని పట్టుకోవాలా, దేవుడు చెప్పిన దాన్ని వినాలా? ఇది ఎంతమందికి అర్థమైంది? దాన్ని ఏమంటారో తెలుసా? విశ్వాసము. ఏమంటారు? ఓకే, పాత దాన్ని విడిచిపెట్టి దేవుడు ఇప్పుడు చెప్పిన దాన్నే నమ్మడం ఏమంటే విశ్వాసం. డాక్టర్ చచ్చిపోతామని చెప్పాడు, ఏసయ్య నువ్వు బతుకుతావని చెప్పాడు, ఏది నమ్మాలా? దాన్ని ఏమంటారు? రైట్, చదువు. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము వానికి వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదు అని చెప్పగా, ప్రభువా
అపసారం అపసారం నాయన, చిచిచి ఇవన్నీ ఎటువంటి అంట, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి. అంటే దేవుణ్ణి ఏమంటున్నాడు, నువ్వు అపవిత్రమైన నాకు పెడతావా అంటే దేవుణ్ణి గణపరుస్తున్నాడా అవమానపరుస్తున్నాడా? హలో, ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ నౌ? బైబిల్లో చాలామంది దేవుడు ఇచ్చిన తలాంతులను వాడుకోలేదు. మొదటగా బాప్తిజం ఇచ్చి యోహాన్ వాడుకోలే, పేతురు వాడుకోలే. అందరికంట ఎందుకు పనికి రాకుండా బాగా వాడబడిన వాడు ఒకడే నాకు తెలిసినోడు, పౌలు. రాడికల్గా నమ్మాడు దేవుడు ఏం చెప్తే అది. హల్లెలూయా, అందరూ చెప్పండి ఏసయ్యా పౌలు కొరకు స్తోత్రం అన్నాడు. అంటే పౌలు లాంటి వ్యక్తిని నువ్వు తయారు చేసినందుకు స్తోత్రం. ఓకే, చూద్దాం. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైన ఏదైనా ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ వార శబ్దము అతనికి వినబడింది. చదువు. ఇలాగూ ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడి. అంటే ఎన్నిసార్లు జరిగిందంటే ఎలాగా అంటే ఏమైందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వాసానికి లోబడవో నీకు ఉండే అధికారాన్ని నువ్వు వాడుకోలేవు. అందుకే పేతురికి తన తాళపు చెవులను వాడుకునే అధికారము ఇక్కడ ఉంచుకున్నాడా పోగొట్టుకున్నాడా? కానీ పేతురు దగ్గర ఏముంది? తాళపు చెవి. కానీ దేవుడు ఆ తాళపు చెవిని తీపిచ్చాడు, మొదటి వ్యక్తికి బోధించాడు కొర్నేలికి కృపగా. కానీ కృపా వాక్యాన్ని బోధించే అర్హత ఎవరికిచ్చాడు? పౌలు. నీ ఇంటి తాళపు తెరిచి వేరే వాడు ఉంటే ఎలా ఉంటుంది? నీకు తెరవడం బట్టికే నీ పని, నీ ఇల్లు కనుక లోపల వేరాడు. కానీ ఇక్కడ కృపావాక్యాన్ని బోధించినటువంటి అర్హత పేతురికిచ్చాడు. కానీ పేతురు తాళం తెరిచాడు, అనుభవించి వాక్యాన్ని బోధించినటువంటి గొప్ప దైవజనుడు ఎవరు? ఓసారి పేతురుని తిడతాడు, తిట్టిన తిట్టి తిట్టకుండా. గలతీలు తీయండి. గలతీలకు రాసిన పత్రిక పేతురుని ఒక చోట ఎలా తిడతాడో చూద్దాం. రెండో అధ్యాయానికి వెళ్దాం. గలతీలు 2:8 నుంచి చదువుదాం. సున్నతి పొందిన వారికి అపోస్తలుల అవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడౌన అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. సున్నతి పొందిన వారు ఎవరు? ఇజ్రాయేలీలు. ఇప్పుడు పేతురికి సున్నతి పొందిన వారి మీద అధికారం ఇవ్వబడ్డదంట. పౌలుకి ఎవరి మీద ఇవ్వబడ్డది? సున్నతి పొందిన వారు అంటే ఎంతమంది మీద? ప్రపంచమంతటి మీద. ఎవరు పిలుపు గొప్పది? ఎందుకు? మనోడు ఎప్పుడైతే భేదాలను చూస్తావో నీకు ఆత్మీయ లోకంలో నీ సామర్థ్యము కొంచెమే ఉంటుంది. యు లిమిట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్పిరిచువల్ అథారిటీ ఇఫ్ యు షో. ఎప్పుడైతే భేదాభిప్రాయాలు నువ్వు చూపిస్తావో ఆత్మ లోకంలో నీ అధికారము తగ్గిపోతుంది. యు గెట్ డిమినిష్డ్ ఇన్ ద స్పిరిట్ వరల్డ్. సున్నతి పొందిన వారికి అపొస్తలుడు ఒకటి, పేతురు సామర్థ్యం కలిగేసిన వాడు, అన్ని జనులకు అపొస్తలుడు ఒకటకు నాకును సామర్థ్యం కలిగేసిన వాడు గ్రహించినప్పుడు. ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపొస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారు అంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మేము భీతులను జ్ఞాపకం చేసుకున్న వలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు. కేఫా అంటే ఎవరు? కేఫా అంటే ఎవరు? పేతురు. అందరూ రాసుకోండి, పేతురు అని రాసుకోండి అక్కడ. కేఫా అంటే పేతురు, రాయి అని. ఇదిగో ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు. ఓకే, సో పేతురు అటువంటి వాడు. అంటే పేతురు మీద కాదు, పేతురు దేవునితో సంబంధము కలిగి ఒక మాట తెలుసుకుంటాడు. ఏమని? ఈయన క్రీస్తు అని, దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు. అంటే దేవుణ్ణి అడిగి తెలుసుకోవడం మీద నేను ఈ సంఘాన్ని కడతాను. ఓకే, చదువు. అయితే పేతురు అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. పేతురు పౌలు మాట్లాడుతున్నాడు పేతురుతోటి. ఏమని? అతడు అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడంట. అందుకని ముఖాముఖిగా పేతురుని పౌలు భయ్య తిడుతున్నాడంట. ఏమని తిడుతున్నాడో చూద్దాం, చదవండి. ఏలయనగా యాకోబు నుండి కొందరు రాకమనుపు
అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. అంటే వాళ్ళోళ్ళు రానప్పుడు వీళ్ళతో కలిశాడు, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఆల్కహాల్లో కలిసిపోతున్నాడు. అంటే ఎక్కడో ఉంది కానీ లేదు. రెండు ద్వంద్వముల మనిషి, రెండు ద్వారా మనిషి. ఎంతమందికి అర్థమవుతుంది నాకు? పౌలు అటువంటి వాడే, యూదుడే. కానీ పౌలు ఆయన రక్తము అందరినీ ఒకటి చేసిందని నమ్మాడు. పేతురు నమ్మాడు కానీ పని చేయడంలో బలహీనత అయి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పీటర్ కెనాట్ బిలీవ్ దట్ హిస్ బ్లడ్ ఈజ్ వన్. పేతురు నమ్మాడు కానీ ఆచరణ శక్తులు పెట్టలేకపోతున్నాడు. పౌలు ఆచరణ శక్తులు, అందరూ ఒకటే, ఆయన రక్తములో భేదము లేదు. అందుకే అన్ని జనులందరికీ నువ్వు సువార్తకుడని, ప్రపంచానికి ఒక సువార్త చెప్పే తాళవలను పేతురు చేతిలో లాక్కొని పౌలు చేతిలో పెట్టాడు. ఈరోజు వాక్యం వినుచుండగా అనేక మందికి తాళపు చెవులు మీ చేతికి వస్తున్నాయి. పక్కన ఈరోజు క్యాలెండర్లో నీ చేతిలోకి వస్తుందని చెప్పండి. You will go with authority when you keep the word. Enta mandi blessed ee roju vakyam antanu ee roju. All right, chadavamma, inka chadu. Takkina yudulanu athanito kalisi maya vesham veskoniri kanuka. Agandi, takkina yudulanu athanito kalisi maru vesham veskoniri kanuka. Barnaba kuda vari veshadharanam cheta mosipoyanu. Barnaba kuda ellipoyadu ante ikkada peturnu chusi పౌలు ఏమని తిడుతున్నాడు? వేషధారి. ఏమంటున్నాడు? వేషధారి అంటున్నాడు. సంఘం అప్పుడేమో అందత వాక్యం కావాలా? యు సీ దట్ పీటర్ వాస్ డూయింగ్ దాట్. పీటర్ వాస్ డూయింగ్ దాట్. చదవం. తక్కిన యూదులతో కలిసి మారు వేషం వేసుకుని కనుక బర్నబ కూడా వేషధారులు మోసపోయినా. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూసినప్పుడు అందరితో, అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లనే ప్రవర్తించుండగా. ఏంది ఫీలింగ్? ఏంది ప్రాంతి ఫీలింగ్? ఆయన రక్తం అందరినీ ఏకపరచలేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చదవండి. అని ఎవరు తిడుతున్నారు? పౌలు. ఎవరిని తిడుతున్నాడు? పేతురు. చదవండి. నీవు యూదుడివై ఉండి యూదుల వలే కాక అన్యజనుల వల్లనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడాన్ని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. హల్లెలూయా. దేవుడు నీతిగా ఎంచిన ఒక వ్యక్తిని, ఆయన రక్తముతో నీతిగా ఎంచిన ఒక వ్యక్తిని కించపరచకూడదు. ఎంతమందికి అర్థమైంది? Never ask when you are marrying somebody. Illegal. Petrunu spare chesada Paulu? He didn't spare. He didn't spare. But anyway. Okay. Adikandamu 26 modati 3 vachanalu. Abrahamu dinamulalo vachina modati karavu kaaka mariyoka karavu aa desamulo vachanu. Appudu Isaaku Gerarulo unna Filistiyula rajaina Abimelekhu noddaku vellanu. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. కరువులో వెళ్ళిపోక ఐసాకు, కరువులో నుంచి నువ్వు వెళ్ళిపోక. నీ తండ్రి వెళ్ళిపోయాడు ఇక ఐగుప్తు దేశానికి, కరువు వచ్చిందని నువ్వు వెళ్ళకలాగా. నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే విత్తు. అదేంటి ప్రభు, కరువులో విత్తాలా? అవును విత్తు. దేవుడు ఆ సంవత్సరము నూరంతల పంటిచ్చి ఇస్సాకును ఆశీర్వదించాడు. అంటే విశ్వాసము అందరిలాగా కాదు, నిన్ను వేరుగా ఆశీర్వదిస్తుంది, నువ్వు వేరుగా చేస్తావు. విశ్వాసము లోకముతో కొట్టుకుపోదు, లోకమంతా కిందకి వెళ్ళిపోతుంటే నువ్వు పైకి వెళ్తావు. ఎంతమందికి అర్థమైంది? అంటే ఎవరైతే దేవుడి నుంచి వింటారో వారు లోకముకు ఉండే కాడి వారికి వర్తించదు. కరువులో అందరూ పైకి వెళ్తారా కిందకు వస్తారా చెప్పండి?
అందరూ ఆర్థికంగా ఎదుగుతారా దిగజారిపోతారా? దిగజారిపోతారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో, నువ్వు ఇక్కడే ఉండు అని. మనం చూస్తే బైబిల్లో చదువాము ఒకసారి, 12వ వచనం చదువు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. తన తండ్రి కరువు వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు పోయాడు. కానీ దేవుడు చెప్తాడు, నీ తండ్రిలాగా ఐగుప్తు వెళ్ళక, ఇక్కడే ఉండు. ఆ దేశంలో విత్తి ధనికుడయ్యి ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయ. అంటే అందరికీ ఉండే కాడి ఇస్సాకు వర్తించిందా? ఈరోజు నిన్ను లోకము నుంచి వేరుపరిచి నిన్ను ఆశీర్వదించబడుగాక. చూసిదా, యాకోబుని తన మోసం చేస్తున్నాడు తన యజమానుడు. మోసం చేసి చేసి లాభాను ఎన్నిసార్లు మోసం చేశాడంటే ఆఖరికి దేవుడి నుంచి వింటాడు యాకోబు, యాకోబు ఇదిగో విను, నీవు ఈ నీళ్లలో మచ్చలై పెట్టు, మచ్చలై పుడతాయి, చారలై పెట్టు, చారలై పుడతాయి అని అలా చేసినప్పుడు యాకోబు ఆ 20 సంవత్సరాల బానిసత్వము నుండి బయటకు వచ్చేసి అబ్రహాము అన్యల కుటుంబమైనటువంటి విగ్రహారాధన నుంచి బయటకు వచ్చాడు విశ్వాసము ద్వారా. ఇస్సాకు కరువు నుంచి బయటకు వచ్చాడు, యాకోబు దాదాగిరి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి భయంకరంగా ఆశీర్వదించబడ్డాడు. విశ్వాసము దీర్ఘకాల కాడులను విరగొడతాది. ఇంకొక వచనం చూద్దాం. మోషే 3:10, అందరూ బానిసం చేసుకుంటున్నారు, బానిసత్వము 400 సంవత్సరాల నుంచి వారు చేసుకుంటూ పోతున్నారు. చదవండి 3:10. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను నేను ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. దేవుడు ఎప్పుడైతే ఒక మనిషితో మాట్లాడతాడో నువ్వు ఆ తరమును కాడిలోంచి నువ్వు బయటికి తీసుకొచ్చును గాక. 1 వర్డ్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీ తరము యొక్క కాడిని నీవు విరగొట్టి బయటికి రావడమే ఏంటది విశ్వాసం. ఫెయిత్ ఈజ్ టు బ్రేక్ ద యోక్. ఇస్సాకు కరువులో అనే కాడి, అమెరికా వెళ్ళిపోతా అవసరం లేదు, నువ్వు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను దుబాయ్ వెళ్ళిపోతా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను సింగపూర్ పోతా పోవాల్సిన అవసరం లేదు. నీవు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే సింగపూర్లో బతికేవాడి కంటే ఇక్కడ ఇంకా గొప్పగా జీవించును గాక. ఫెయిత్ కెన్ బ్రేక్ ద యోక్. తరముల కాడులను విశ్వాసము విరగొడతదంట. ఇక్కడ చూస్తే అబ్రహాము వయసుతో పరిమితి లేదు అనే కాడిని విరగొట్టాడు. ఇస్సాకు కరువులో కూడా ఆస్వాదించబడొచ్చు అనే కాడిని విరగొట్టాడు. యాకోబు బానిసత్వము నుంచి 20 సంవత్సరాల దాదాగిరి నుంచి మోసము నుంచి విడిపించబడొచ్చు, 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించబడొచ్చు అని మోషే ఆ కాడిని విరగొట్టాడు. చూడండి, ఎవరైనా సరే కొత్త బాధ్యతలు పొందుకుందాం అనుకుంటున్నారా? కొత్త విషయాలు ఇప్పుడు మోషే చేశాడు. మోషే లాంటి పని ఎవరైనా చేయాలా? ఎలాగా, ఎంతమందికి మోషే లాంటి పని చేయాలని ఉంది? కానీ దేవుడు ఒకరికి అప్పగించాడు. ఎవరు? వినేవాడు ఒకడే ఉన్నాడు. ఎవరు? జాషువా. ఎవరితో అయితే దేవుడు మాట్లాడతాడో వారికి నూతన సామర్థ్యం ఇచ్చి తరముల కాడులను వారి ద్వారా విరగొడతాడు. హల్లెలూయా. చూడండి, యెహోషువా, యెహోషువాలో చెప్తాడు దేవుడు మొదటి రాజ్యం 9వ వచనంలో, ఇదిగో నేను నీకు ముందుగా పోతున్నా, నువ్వు ధైర్యముగా ఉండు, నీ ఎదుట ఎవడో నిలబడ్డు, మోషేకి తోడుగా ఉన్నట్టు నీతో తోడుగా ఉంటా అంటున్నాడు. నువ్వు ఈ గొప్ప పిలుపును పొందుకో అని మోషేతో చెప్తున్నాడు. చూడండి, ఎంతమంది స్త్రీలు ఉన్నారు? స్త్రీలు ముసుకేసుకోండి, ఊరికే చెప్తున్నా, వేసుకోవద్దు, వేసుకునేవాళ్ళు వేసుకోండి, వేసుకోపోయిన వేసుకోవద్దు. స్త్రీ అంటే మన సమాజంలో తక్కువ స్థాయి, భర్త కింద ఉండాల, ఉద్యోగం చేయమంటే చేయాలి, చేయకూడదు, పిల్లల్ని కనాలి, ఇంట్లో ఉండాలి, చల్లగా చూసుకోవాలి, కరెక్టే. కొంతమంది పైకి వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అయితే ఇక్కడ దేవుడు ఒక స్త్రీతో మాట్లాడతాడు. ఎవరో తెలుసా? దెబోరా. ఆమె వెళ్ళి రాజును నియమించి ఆ దేశాన్ని కాపాడుతుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారు స్త్రీ కాదు, పురుషుడు కాదు, భేదము కాదు, నీవు ఏ కాడినైనా విరగొట్టే సామర్థ్యాన్ని పొందుకుంటావు. హియరింగ్. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీ కాడులు, మీ తరముల కాడులు విరిగిపోవును గాక. God's word will break the yokes, not just a time pass word. Gideon, nenu chinnonni anukuntunnadu kani devudu maatladadu gideon tho. Gideon
40 సంవత్సరములు మిద్యానీయుల మీద ఉండే కాడిని విరగొట్టాడు. హీ బ్రోక్ ద యోక్ ఆఫ్ 40 ఇయర్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ మిద్యానైట్స్. 40 ఇయర్స్. హెబ్రూయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోయాడు. అంటే విశ్వాసం ఏం చేస్తుంది అంటే, అందరూ చూస్తున్నారా, అందరూ అనుభవిస్తున్నారా, అదును అనుభవించకుండా నిన్ను వేరు చేస్తుంది. అందరూ కరువులో దరిద్రం అనుభవిస్తున్నారా, నువ్వు కరువులో సమృద్ధి అనుభవించునుగాక. అందరూ మందులనే కాడులో ఉన్నారా, నీ మీద స్వస్థత పరిపాలించునుగాక. కాబట్టి ఎవరు అనుభవిస్తున్నారో, లోకములో ఎంతమందికి జరిగినా దేవుడు నీకు నిన్ను విడిపించగలడు. అంటే లోకమందరి మీద మరణం అనే కాడు ఉంది, కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీద లేదంట. ఎవరు? హనోకు. వాళ్ళకి హనోకి తేడా ఏంటి? విశ్వాసం అనండి, విశ్వాసం. ఈరోజు నీ తరములో ఎవరో బ్లెస్ అయిపోవునా, ఎవరు ఆశీర్వదించబడకపోయినా నువ్వు ఆశీర్వదించబడదువు గాక. మీ వంశంలో అందరూ షుగర్ వ్యాధితో చనిపోతే నీకు షుగర్ ఎప్పుడు నార్మల్ వచ్చి నువ్వు రోజుకి 1 కేజీ స్వీట్లు తిందునువు గాక. అందరూ చెప్పండి, విశ్వాసము నన్ను వేరు చేస్తుంది. ఎలాగా? అందరి మీద కాడు ఉంటే నీ మీద ఉండే కాడిని విరగొడతాది. ఫెయిత్ బ్రేక్స్ ద యోక్. ఫెయిత్ బ్రేక్స్ ద యోక్. అందరూ చెప్పండి, ఎంతమంది మీద కాడు ఉన్నా నేను అది చూసి కాంప్రమైజ్ అవ్వను. నేను వాక్ దేవుని నమ్ముతున్నాను గనక నా మీద కాడి విరిగిపోవాలా. రైట్. ఓకే. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే ఈరోజు పుట్టుక నుంచి వారు బాధపడుతున్నారో, ఏ ఏ యొక్క అవిశ్వాసములో వారు కూరుకుపోయి ఉన్నారో, ఈరోజు పుట్టుక నుంచి ఆస్తమాలో ఉన్న, ఎలర్జీలో ఉన్న, ఒకవేళ వికలాంగులుగా పుట్టిన, ఎగ్జీమాతో పుట్టిన, డౌన్ సిండ్రోమ్తో పుట్టిన, ఆటిజంతో పుట్టిన, వాట్ ఎవర్ దే ఆర్ బోర్న్ విత్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, పుట్టుకతో ఫిట్స్ వ్యాధి వస్తున్న, పుట్టుక నుంచి ఒకే అవయము కలిగి ఉన్న, పుట్టుక నుంచి వారు ఏదో ఒక లోపము కలిగి ఉన్న, ఈరోజు నీవు బోధించిన దాన్ని బట్టి దీర్ఘకాల కాడులను విరగొడతానన్నావయ్యా. కాబట్టి ఈరోజు ప్రత్యేకముగా ఆచారాలేమీ పాటించొద్దు, మీరు లోతుగా వెళ్ళిపోడనే దాని మీద నువ్వు కేంద్రీకరించావు నాయన. ఈరోజు ప్రత్యేకంగా నీవు ఇటువంటివి మాకు బోధించావు. ఈరోజు వ్యర్థమైన ఆచారముల మీద మీరు మనసు ఉంచొద్దు, నా విశ్వాసములో లోతుగా మీరు వెళ్ళండి, నా విశ్వాసములో లోతుగా వెళ్ళండి వాక్యం బోధించావు. దానితో ఈరోజు కాడులను విరగొడుతున్నావు యేసయ్య, దీర్ఘకాల కాడులను విరగొడుతున్నావు. ఎలర్జీ, ఎక్కువ ఐశ్వర్యము సంపాదించలేని పరిస్థితి, భాగ్యము సంపాదించక దొంగతనాలకి అబద్ధాలకి వారు వెళ్తున్నారు నాయన. నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడవు. కాబట్టి ఈరోజు ప్రతి దేహాన్ని నీవు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ హీల్ దేర్ బాడీస్. వారి సామర్థ్యాన్ని పెంచండి. పుట్టుకతో ఉండే వ్యాధులను, పుట్టుకతో ఉండే సమస్యలను మీరు విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో అందరూ కరువులో ఉంటే విశ్వాసి అయిన ఇస్సాకు
కిందకి వెళ్ళిపోకుండా పైకి వెళ్ళాడు. యాకోబు విడుదల పొందాడు. గిద్యోను దేశాన్ని రక్షించాడయ్యా. ఇదిగో వారు దేవుడి నుంచి విని కాడులు విరగొట్టుకున్నారు వారి మీద, లోకం మీద. ఈరోజు వాక్యం విన్న వారందరూ వారి మీద, వారి దేహం మీద కాడులు విరిగిపోనట్లు ప్రార్థిస్తున్నానయ్యా. Let those yokes be broken now in Jesus' mighty name, Lord Jesus. Let the yokes be broken. Lord, let the yokes be broken on their bodies. Whatever they are carrying in their birth, nenedi cheyalenu na jeevitham inte. Your crippled mind, your little mind, you cannot become big. నీ గతాన్ని దేవుడు రక్తముతో తీసివేశాడు. నీ గతాన్ని దేవుడు రక్తముతో తీసివేశాడు. లార్డ్ జీసస్, లెట్ ద పాస్ట్ బి టేకన్ అవే. చిన్నప్పటి నుంచి నీకు ఉండేటువంటి ఆ చిన్న తలంపులు, అవిశ్వాస తలంపులు తీసివేసి నీకు నూతన సామర్థ్యం కలిగినట్లు ఆశీర్వదిస్తున్నాను. లార్డ్ జీసస్, హీల్ దర్ బాడీస్, హీల్ దర్ బాడీస్. ఇప్పుడే దేహములో ఉండే ప్రతి కాడిని, పుట్టుకతో వచ్చినటువంటి ప్రతి కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. Let every yoke be broken. Let every yoke be broken. Every yoke be broken. Okay, ippudu entha mandi ee roje na BP sugar ik raakodadu anukuntunnaru. All right, okay, you are believing now. Nen vankaraga puttindi naaku mukkulo emuka naaku saralam aipovali. You know the bone, the tumors, puttukutho undi gadda ee cheyi ilaaga untadi naadu konchu chinna ga undi konchu pedda. You can believe now, you can believe now. Okay, and then the Lord will start doing something. అందరూ నూతన ఆరంభము అనండి, గొప్ప ఆరంభము అనండి. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బిగిన్ సంథింగ్ పవర్ఫుల్. ఓకే, రైట్, చేపెట్టుకొని ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, పుట్టుకతో ఎటువంటి సమస్య ఉన్నా సరే నేను స్వస్థపరచగలను, నేను అటువంటివి ఆరంభిస్తాను ఈ సంఘములో అని నువ్వు సెలవిచ్చున్నావు. ఈరోజు ఇదిగో నువ్వు ఆరంభించావు. దగ్గర దగ్గర 35 సంవత్సరములు ఉండే ఆ సహోదరు యొక్క సైనస్ వ్యాధిని తీసివేశావయ్యా, ఆ గడ్డను తీసివేశావు. ఇదిగో నీవి సంఘంలో అనేక క్యాన్సర్ రోగాలు తీసివేశావు, ఎయిడ్స్ రోగాలు తీసివేశావు, పిల్లలేని వాళ్ళకి పిల్లలు ఇచ్చావు, అనేక అద్భుతాలు చేశావు. అయితే ఈరోజు విశ్వాసము ద్వారా దీర్ఘకాల కాడులను విరగొడతానన్నావు. అందులో ప్రత్యేకంగా పుట్టుక నుంచి ఉండేటువంటి కాడిని విరగొడతానన్నావు నాయన. ఇదిగో నేను ఇప్పుడు ప్రార్థించుండగా నీ నామమున ఇవన్నీ జరుగుతాయని మేము నమ్ముచున్నాం. కాబట్టి ఏ కాడి అయితే ఇంకా మిగిలి ఉందో పుట్టుకతో ఆ కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. లెట్ దట్ యోక్ బి బ్రోకెన్ నౌ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసయ్య, అటువంటి కాడి పూర్తిగా విరిగి పుట్టుకతో ఉండే కాడులను విరగొట్టగల దేవుడవు. ఈ భూమి మీద ప్రతి కాడిని నీవు విరగొట్టగలవు. యూ కెన్ బ్రేక్ ఎవ్రీ యోక్ నౌ. అవును, బ్రేక్ ఇట్. బ్లడ్ ప్రెషర్, షుగర్, క్యాన్సర్, ఎయిడ్స్, తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, ట్యూమర్స్, కాలు చేయ పడిపోవుట, ప్రతి ఒక నెలకు ముందు వచ్చే రోగాలు, ఈ మొన్న వచ్చిన రోగాలు, 10 సంవత్సరాల నుంచి వచ్చే రోగాలు, ఎటువంటి రోగమైనా ఆ కాడిని విరగొట్టమండి. ఆ కాడిని విరగొట్ట. చాలా ఎలర్జీలు, ఎలర్జీలు పోయాయి. చాలా ఎలర్జీలు మీకు తెలీదు, నేను అదే అంటున్నాను. ఎలర్జీ చాలా దగ్గర దగ్గర నాకు తెలిసి 500 మంది కంటే ఎక్కువ మంది ఎలర్జీలు ఈరోజు పోయాయి. More than 500, that's what I'm seeing. Allergies, sinuses. Then I want to begin there. Akkada devudu aarambhisthunnadu. Allergies, sinuses, tumors, cataracts, blood pressure, sugar, TB, thyroid, kaalu cheya pani cheyakapodamu, kannu pani cheyakapodamu, whatever it is, Lord, heal that body. Puttuku nunchi jalubu, puttuku nunchi tummulu, yeah, such things, Lord, heal them now. పరిపూర్ణమైన విడుదల, పుట్టుకు నుంచి ఐసైట్, లార్డ్ హీల్ దోస్ థింగ్స్. అటువంటి వాటిని, ప్రతి రోగమును ముట్టి దాని కాడి విరగొట్టమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ 2 చేతులు పైకెత్తండి. అందరూ చెప్పండి, యేసయ్యా, ఈరోజు నుంచి గొప్ప ఆశీర్వాదాలు నా జీవితంలో ఆరంభించండి. నా తరములో ఎవరికి జరగకపోయినా, నా బంధువుల్లో ఎవరికి జరగకపోయినా, నాకు తెలిసిన విశ్వాసుల్లో ఎవరికి జరగకపోయినా, నా జీవితంలో ఆరంభించి నా ద్వారా వారి విశ్వాసాన్ని పెంచి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చే వారం కలుద్దాం.